ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాలలో 2021 విద్యా సంవత్సరానికి గాను కడప యోగి వేమన యూనివర్సిటీ నిర్వహించిన ఏపీపీజీ సిఈటీ ప్రవేశ పరీక్షల్లో ఉలవపాడు మండలం సుబ్బరాయుడు సత్రం గ్రామానికి చెందిన మల్లిశెట్టి విష్ణుసాయి ఎంఎస్సీ బాటనీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకును సాధించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా గాయత్రి డిగ్రీ కళాశాల చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారని తెలిపారు. నేను మల్లిశెట్టి విష్ణుసాయి ఫాదర్ని. నాకు చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు. కాలేజీ వాళ్ళు విద్యార్థులు అందరూ అలాగే చదివి మంచి పేరు తేవాలని కాలేజీకి ప్రిన్సిపాల్ సార్ అందరికీ నా కోరిక. గాయత్రి కాలేజీలో జాయిన్ చేశాను. స్టేట్ ఫస్ట్ వచ్చాను. పిలిపే విద్యార్థులందరూ కూడా అలాగే రావాలని పిలుస్తున్నాను. మా ప్రిన్సిపాల్ 2021 విద్యా సంవత్సరానికి గాను కడప యోగి వేమన యూనివర్సిటీ వారు నిర్వహించిన ఏపీపీజీ సెట్ ప్రవేశ పరీక్షలో మా విద్యార్థి 2020లో బీజెడ్సీ కంప్లీట్ చేసిన మా విద్యార్థి మలిశెట్టి విష్ణుసాయి ఎంఎస్సీ బాటనీ విభాగంలో స్టేట్ వైడ్ కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్. ఇది 13 యూనివర్సిటీస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆంధ్రప్రదేశ్లో అన్ని యూనివర్సిటీస్కి అడ్మిషన్స్కి ప్రవేశ పరీక్ష నిర్వహించిన ఈ విద్యా సంస్థలో ఎంఎస్సీ బాటనీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకును సాధించడం అనేది మలిశెట్టి విష్ణుసాయికి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. నిన్న ప్రకటించిన ఈ ఫలితాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ని అనౌన్స్ చేశారు. ఈ తొలిసారి కండక్ట్ చేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని కలిపిన పీజీ సెట్లో మా విద్యార్థి రావటం కాలేజీకి కూడా గర్వకారణం. ఈ సందర్భంగా మలిశెట్టి విష్ణుసాయికి, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ పేరెంట్ ఎక్స్ ఆర్మీ పర్సన్ సిస్టమేటిక్గా లైఫ్ను లీడ్ చేస్తూ పిల్లవాడిని గైడ్ చేస్తూ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి, ఆ అబ్బాయికి, తర్వాత ఆ అబ్బాయికి గైడెన్స్ ఇచ్చిన కాలేజీ ప్రిన్సిపల్ గారికి, అధ్యాపక బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ నెక్స్ట్ మున్ముందు కూడా ఇంకా మలిశెట్టి విష్ణుసాయి ఇంకా మంచి పురోభివృద్ధి సాధించాలని చెప్పి ఎంఎస్సీ ఫస్ట్ ర్యాంక్ కాబట్టి సీటు ఏ యూనివర్సిటీలైనా వస్తుంది. ఒక యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీని ఎంచుకొని తన ఆలోచన కూడా నాతో ఇప్పుడు పంచుకున్నాడు. ఆ ప్రకారంగా ఎంఎస్సీ ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యి తర్వాత నెక్స్ట్ స్టెప్ పిహెచ్డి లెవెల్లో వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. దానికి సెంట్రల్ యూనివర్సిటీ లాంటి సంస్థల్లో కనుక, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి సంస్థల్లో కనుక వెళ్ళినట్లయితే కనుక ఎలివేషన్ ఎక్కువ ఉంటుందని చెప్పి రేపొద్దున